కల్తీ కళ్ళు గురిచేసింది వికారాబాద్ జిల్లా నవాపేట్ మండలంలోని పలు గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన వారు ఫిట్స్ పడిపోయారు దీంతో కల్లు అధికారులు సీజ్ చేశారు వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం సృష్టించింది ఇద్దరు ప్రాణాలు కోల్పోగా వంద మందికి పైగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు ఈ ఘటన నవాపేట మండలంలోని పలు గ్రామాల్లో జరిగింది చిట్టిగిద్ద గ్రామంలో పెండ్లిమడుగు గ్రామంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు ఈ రెండు గ్రామాలతో పాటు ఎర్రవల్లి వట్టిమినపల్లి ఏమామిడి అర్కతల గ్రామాల్లో కూడా వంద మందికి పైగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు కళ్ళు తాగిన వారందరికీ ఒకే విధమైన లక్షణాలు కనిపించాయి చాలా మందికి ఫిట్స్ వచ్చాయి కొందరు సొమ్మసిల్లి పడిపోయారు ఇలా నలభై ఎనిమిది మంది వికారాబాద్ జిల్లా ఆసుపత్రిలో చేరారు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్ కు తరలించారు మిగిలిన వారి పరిస్థితి స్టేబుల్ గానే ఉందని వైద్యులు తెలిపారు ఇరవై నాలుగు గంటల పాటు అబ్జర్వేషన్ పడిపోవడము సడన్గా కాళ్ళు చేతులు నీరసం అనిపించడము ఎక్కువ కేసెస్ అయితే ఫిట్స్ వచ్చి పడిపోయాయి ఈవెన్ ఇక్కడికి వచ్చాక కూడా కొంతమందికి కంటిన్యూస్ సో ట్రీటింగ్ టిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము స్టెబిలైజేషన్ కోసం ఇక్కడ ఉన్న కేసెస్ని బానే ఉన్నారు బట్ రెండు మూడు ఏవైతే కొంచెం సీరియస్ అనిపించాయి వెంటిలేటర్ సదుపాయం ఉన్న మహావీర్ మెడికల్ కాలేజీకి షిఫ్ట్ చేసుకున్నాము హ్యావ్ అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ కేసెస్ రైట్ అతిగా మద్యం తాగడం కల్తీ కళ్ళు తాగడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు చేవెళ్ల వికారాబాద్ ఎమ్మెల్యేలు కాలే యాదయ్య మెతుకు ఆనంద్ సంఘటన జరిగిన గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు కల్తీ కళ్ళు తాగి ఇద్దరు చనిపోవడంతో అబార్కీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు గ్రామాల్లోని కళ్ళు దుకాణాలను సీజ్ చేశారు కళ్ళును సేకరించి పరీక్షల కోసం ల్యాబ్ కు పంపారు కళ్ళు కలిపే వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఉంది ఆ నుంచి నియర్ బై విలేజెస్కి సప్లై చెప్తున్నట్టు నిన్న ఉదయం నుండి మాత్రం అందరు ఊర్లో ఫిట్స్ రావడం సొమ్మజీలు పడిపోవడం అలాంటి సిమ్టమ్స్ కనపడుతున్నాయి చెట్టు గదిలో ఒక పదిహేను మంది పెళ్లి మండలిలో ఒక పదమూడు మంది ఏకమామిలో ఒక పది మంది కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం దీంట్లో ఇన్వెస్టిగేషన్లో ఎందుకు అనేది మనకు పిఎన్ ద్వారా తెలుసు కనుక అప్పుడు ఏది వాస్తవం టచ్ చేస్తాం చిట్టిగిద్దలోని డిపో ద్వారా పరిసరాల పది గ్రామాలకు కళ్ళు సప్లై అవుతుంది ఇద్దరు మృతి చెందడం వంద మంది అస్వస్థకు గురి కావడంతో ఆయా గ్రామాల ప్రజలతో పాటు ఇతర గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు ప్రస్తుత పరిస్థితుల్లో కళ్ళు తాగొద్దంటూ డప్పుతో చాటింపు వేయించారు ఒకవేళ కళ్ళు ఉంటే దాన్ని పారబోయాలని సూచించారు బాధిత గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు